హాయ్ వ్యూర్స్, రాజ్కుంద్ర ఈ పోర్నోగ్రఫిక్ కేసు సంబంధించేసి మనోడు ప్రస్తుతం బయట బెయిల్ మీద ఉన్నాడు. శిల్పా శెట్టి వచ్చేసి అతని యొక్క భార్య. అండ్ గతంలో కూడా ఈ శిల్పా శెట్టికి రాజ్కుంద్ర ఎన్నో విలువైనటువంటి కానుకలు ఇచ్చినాడు, బహుమతులు ఇచ్చున్నాడు. మొదటి పెళ్లికి, మొదటి భార్యకి విడాకులు ఇచ్చి ఆ తర్వాత శిల్పా శెట్టి దగ్గరికి వచ్చేటప్పటికే బోల్డని మనోడు కానుకలు ఇచ్చున్నాడు కదా. సో అదే వేళ ఛాన్స్ దొరికినప్పుడు అలా శిల్పా శెట్టిని సర్ప్రైజ్ చేస్తూనే ఉంటాడు. తాజాగా ముంబైలో ఉన్నటువంటి జూహు ఏరియా గాంధీగ్రామ్ రోడ్డులో 5995 చదరపు అడుగులు ఉన్నటువంటి బంగ్లాని అతను గిఫ్ట్గా ఇవ్వటం జరిగింది శిల్పా శెట్టికి. ముఖ్యంగా ఆ బంగ్లాలో ఫస్ట్ ఫ్లోర్లో 5 ఫ్లాట్లు శిల్పా శెట్టి పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. అండ్ రిజిస్ట్రేషన్ కూడా అయిపోయింది. రిజిస్ట్రేషన్ వచ్చేసి మొన్న జనవరి 21వ తారీఖున చేర్చినట్టుగా తెలుస్తోంది. దాని వాల్యూ వచ్చేసి 38,50,00,000. రిజిస్ట్రేషన్ ఫీజు వీళ్ళు చెల్లించిందే 1,90,00,000. మార్కెట్లో ఇంకా వాల్యూ చాలా ఎక్కువ ఉండొచ్చట. ఈవేళ అక్కడ ఒక చదరపు అడుగు 65,000 రూపాయలు, ఒక చదరపు అడుగు, ఇటు ఫీటు అంతే, జస్ట్ అంతే. కొంచెం స్పేసే అక్కడ 65,000 రూపాయలు పరుగుతోంది. అండ్ మోర్ ఎవర్ దానికి దగ్గరలోనే బీచ్ కూడా ఉంది. జస్ట్ ఎంత, 300 మీటర్లు, అంటే వాకబుల్ డిస్టెన్స్. సో చాలా ఖరీదైనటువంటి బంగ్లాని ఆమెకి ప్రేమగా అందించి మరొక మరో శిల్పశని సర్ప్రైజ్ చేసేటని అంటూ ఉన్నారు. బట్ మరోపక్క అటు ఈడీ కావచ్చు, రిమైనింగ్ వాళ్ళు కావచ్చు, ఇతని మీద ఇన్వెస్టిగేషన్ ఇంకా కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. ఎందుకంటే విదేశాల నిధులు కావచ్చు, అండ్ ఇక్కడ పోర్నోగ్రఫీ చేసేసి ఆ డబ్బులు అటు ఇటు బదిలీలు చేయటాలు కావచ్చు. లైక్ ఈ వేళ ఇలా ఉన్నా సరే ఆయన ఈ టైంలో కూడా ఇంత భారీ మొత్తంలో తన భార్య గిఫ్ట్ ఇవ్వడం ద్వారా తను మరొక మారు వ్యాపారవేత్తనే కాదు, నేను భార్య అంటే ప్రేమటువంటి భర్తను కూడా అని చెప్పేసి నిరూపించుకోండి అని చెప్పేసి మరికొంతమంది అంటూ ఉన్నారు.